వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఇంట్రొడక్షన్ టు ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా, దీన్ని ఎల్బీ అని కూడా అంటారు, ఎల్బీఏ ఇంట్రొడక్షన్ అండ్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చూసాము, ట్యూరింగ్ మెషిన్ చూసాము. సో ఈ ట్యూరింగ్ మెషిన్లో ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అనేది రిస్ట్రిక్టెడ్ ట్యూరింగ్ మెషిన్ కిందకి వస్తుంది. ఈ లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అనేది రిస్ట్రిక్టెడ్ ట్యూరింగ్ మెషిన్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు మనం ట్యూరింగ్ మెషిన్ తీసుకుంటే ట్యూరింగ్ మెషిన్లో ఇన్పుట్ టేప్ లెంత్ ఎంత ఉంటుంది, ఇన్ఫైనైట్గా ఉంటుంది బోత్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. కానీ ఇక్కడ లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ఏంటంటే ఈ ఇన్పుట్ టేప్ లెంత్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇన్పుట్ టేప్లో ఎండ్ మార్కర్స్ ఉంటాయి, లెఫ్ట్ ఎండ్ మార్కర్ అండ్ రైట్ ఎండ్ మార్కర్. సో బియాండ్ ద లెఫ్ట్ ఎండ్ మార్కర్ అండ్ బియాండ్ ద రైట్ ఎండ్ మార్కర్ మనం ట్రాన్సిషన్ అనేది చేయలేము. అంటే ఇక్కడ ఏమైంది, ఇన్పుట్ టేప్ లెంత్ అనేది రిస్ట్రిక్ట్ చేయబడింది. అందుకనే ఈ పుష్ డౌన్ ఆటోమేటా అనేది రిస్ట్రిక్టెడ్ ట్యూరింగ్ మెషిన్ అని కూడా అంటారు. సో లీనియర్ బౌండెడ్ ఆటోమేటా ఈజ్ ఏ ట్యూరింగ్ మెషిన్ విత్ లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ద ఇన్పుట్ టేప్. సో ఇప్పుడు వరకు అదే చెప్పాను, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా అనేది కూడా ఒక ట్యూరింగ్ మెషినే, బట్ రిస్ట్రిక్షన్ ఉంది. దేని మీద రిస్ట్రిక్షన్ ఉంది, ఇన్పుట్ టేప్ మీద రిస్ట్రిక్షన్ ఉంది, ఆ ఇన్పుట్ టేప్ యొక్క లెంత్ మీద రిస్ట్రిక్షన్ ఉంది. సో ఎన్ మార్కర్స్ యూజ్ చేసుకుని ఇన్పుట్ టేప్ యొక్క లెంత్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ రీడ్ రైట్ హెడ్ ఈ లెఫ్ట్ హ్యాండర్ మార్కర్ తర్వాత అండ్ దెన్ ఈ రైట్ హ్యాండర్ మార్కర్ తర్వాత పంచేది, ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి కదా, అవి ఎండ్ మార్కర్స్, లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండర్ మార్కర్. సో ఈ రీడ్ రైట్ హెడ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ కంటే లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ మార్కర్ కంటే రైట్కి మూవ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. లీనియర్ బౌండెడ్ ఆటోమేటా ఈజ్ లెస్ పవర్ఫుల్ దెన్ ట్యూరింగ్ మెషిన్ అండ్ మోర్ పవర్ఫుల్ దెన్ పుష్ డౌన్ ఆటోమేటా. సో ట్యూరింగ్ మెషిన్ కంటే తక్కువ పవర్ ఉంటుంది, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ వర్షన్ ఆఫ్ ద ట్యూరింగ్ మెషిన్ అండ్ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ పిడిఏ. సో లీనియర్ బౌండెడ్ ఆటోమేటా యాక్సెప్ట్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ జనరేటెడ్ బై ద కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్స్. సో ఇవి ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే లీనియర్ బౌండెడ్ ఆటోమేటా కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజెస్. సో ద ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇన్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా కంటైన్స్ స్పెషల్ సింబల్స్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్. సో ఇన్పుట్ టేప్లో ఏముంటుందంటే, ఇన్పుట్ టేప్లో టూ స్పెషల్ సింబల్స్ ఉంటాయి, వాటిని లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ అండ్ రైట్ హ్యాండ్ మార్కర్ అంటారు. కమింగ్ టు ద మోడల్ ఆఫ్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా, ఇన్పుట్ టేప్ ఉంటుంది, రీడెడ్ హెడ్ ఉంటుంది అండ్ ఫైనైట్ స్టేట్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్పుట్ టేప్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ సెల్స్లో ఏం చేస్తారు, ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ని స్టోర్ చేస్తారు. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్కి లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ మార్కర్, రైట్ సైడ్ ఏమో రైట్ హ్యాండ్ మార్కర్ ఉంటుంది. సో ఈ రీడ్ రైట్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ మార్కర్ కంటే రైట్ హ్యాండ్ మార్కర్ కంటే రైట్ సైడ్ మూవ్ అవ్వలేదు. సో ఈ ఇన్పుట్ రీడ్ రైట్ హెడ్ ఎందుకు యూస్ చేస్తుందంటే, ఈ టేప్లో ఇన్పుట్ని రీడ్ చేయడానికి ఆర్ రైట్ చేయడానికి ఈ రీడ్ రైట్ హెడ్ యూజ్ అవుతుంది. ఇది కంట్రోల్ ఈ దీనిలో ఉండే స్టేట్ అన్నీ కూడా ఈ ఫైనైట్ స్టేట్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ద లీనియర్ బౌండెడ్ ఆటోమేటా.